హాయ్, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఐ హోప్ అందరూ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు లాగ్ ఏంటంటే, నాకు చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది. అంటే ఫ్రీ టైం దొరికింది అంటే ఇంకా దొరికినట్టే ఫ్రీ టైం చాలా వరకు. సో ఈ లాగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను రీసెంట్గా ఈ బైక్ తీసుకొని 6 మంత్స్ అవుతుంది. అండ్ 6 మంత్స్లో మహా అయితే నేను 2500 కూడా తిరగలేదు, 2446 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ అయితే దీనికి ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఆ ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా సెకండ్ సర్వీసింగ్కి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళిన తర్వాత ఏమైందంటే, దీంట్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేశాను అనమాట. అంటే పర్టికులర్గా ఎవరు చెప్పరు బయటికి ఆ ప్రాబ్లమ్స్, బట్ నా బైకే ఉందా అనేసి అనుకున్నాను. కానీ బట్ నేను వెళ్ళిన రోజు సేమ్ కంప్లైంట్ వేరే బైక్ కూడా ఉందన్నమాట. అదేంటంటే వాళ్ళైతే ఇన్సూరెన్స్ ఇచ్చారు రీప్లేస్మెంట్కి, బట్ నాకైతే చూస్తున్నాను ఒకవేళ వీళ్ళు చేస్తారా చేయరా అని వెయిట్ చేస్తాను అనమాట. ఒక 15 డేస్ వెయిట్ చేయమన్నారు. ఒక 15 డేస్ వెయిట్ చేస్తే మీకు ప్రాబ్లం రెక్టిఫై చేస్తామని చెప్పారు. అదేంటంటే అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్లీ హిమాలయలో నేను అబ్జర్వ్ చేసింది, చైన్ ఉంది కదా, 500 కిలోమీటర్స్ దాటకముందు రస్ట్ పట్టడం స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే చైన్ స్ప్రే కొట్టేయండి పోతుంది అన్నారు. కొంతవరకు అది క్లియర్ అయిపోయింది, కానీ రస్ట్ పట్టడం ఇదే ఫస్ట్ టైం చూడడం చైన్ వచ్చేసి. అండ్ స్ప్రే అయితే వాడతాను నేను, బట్ యూస్ చేసినా సరే ఎందుకు రస్ట్ పట్టిందో నాకైతే అర్థం కావలేదు. కానీ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నట్టుంది. నేను చూపిస్తాను ఒకసారి చైన్ కూడా ఇప్పుడు. అండ్ ఇంకోటి వచ్చేసి సైలెన్సర్ ఉంది కదా, సైలెన్స్డ్ వచ్చేసి మీకు కలర్ చేంజ్ అవుతుంది. కలర్ ఏంటి చేంజ్ అవుతుంది అంటే, లైట్ గోల్డ్ కలర్లా అనిపిస్తుంది అన్నమాట కలర్ ఇది వచ్చేసి ఆ సైలెన్సర్ది. గోల్డ్ అంటే గోల్డ్ కాదు, ఆ టైప్లో ఉంటుంది కలర్ డిఫరెంట్గా. బట్ కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది కంప్లీట్ కన్నా మొత్తం సైలెన్సర్, ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. అడిగితే అది హీట్ వల్ల అలా అవుతుందని చెప్పారు. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫ్రంట్ డిస్క్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ అంతా రస్ట్ పడుతుంది. నేను అడిగాను వాళ్ళని, ఇదేంటి ఎప్పుడు లేనిది ఇలా ఫ్రంట్ డిస్క్ ఏంటి డిస్క్ ప్లేట్ ఏంటి రస్ట్ పడుతుంది అని అడిగాను. అది వాళ్ళు అన్నారు రీప్లేస్మెంట్ చేస్తాము, మెయిల్ పెడతాము, 15 డేస్లో మీకు చెప్తామన్నారు. యాక్చువల్లీ నేను వెళ్ళిన రోజే ఆ వేరే హిమాలయన్ బైక్ కూడా వచ్చిందనమాట. తను తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ అవుతుంది, తను తీసుకుని ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అవుతుందట. తనది కూడా అంతే సేమ్ ప్రాబ్లం, ఆ డిస్ప్లే ఏదైతే ఉందో అదంతా రస్ట్ పట్టుందనమాట. అండ్ నాదైతే ఇంకా ఎక్కువ రస్ట్ పట్టింది, తనది ఇంకా కొంచెం తక్కువ అనమాట. అంటే నాది ఒక 65% రస్ట్ పడితే తనది ఒక 45% రస్ట్ పట్టింది డిస్క్ ప్లేట్. అది మీకు క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను ఒకసారి చూడండి. అండ్ క్లిప్స్ అయితే చూసారు కదా, అది మెయిన్ ప్రాబ్లము. ఆ రెండు సైలెన్సర్ కలర్ చేంజ్ అవుతుంది, మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే ఏదైతే ఉందో అది రస్ట్ పడుతుంది. అండ్ ఫస్ట్ టైం అయితే ఒకసారి అయితే సైలెన్సర్ పైన ఒక ఇది ఉంటుంది కదా హీట్ మనకి తగలకుండా ఒక సేఫ్టీగా ఒక ప్లేట్లా ఉంటుంది కదా సైలెన్సర్ పైన క్యాప్ ఉంటుంది కదా, సారీ ఆ సైలెన్సర్ పైన క్యాప్ ఏంటంటే స్క్రూ ఊడిపోయింది. ఆ స్క్రూ టైట్ చేయించాం. ఫస్ట్ రేడియేటర్ వేసినప్పుడు ఏంటంటే రస్ట్ పడిన స్క్రూస్ వేస్తారు. అంటే ఇవన్నీ చిన్న చిన్న బ్యాక్ డ్రాప్స్ అనమాట. కానీ డిస్క్ ప్లేట్ రస్ట్ పడడం అయితే మాత్రం నాకు అసలు ఇంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం, తీసుకున్నా సరే వీలేంటరా బాబు ఎలా అవుతుంది అని అనిపించింది అనమాట. చూద్దాం. అండ్ అలానే రైడ్స్ గురించి మాట్లాడుకుంటే రైడ్స్కి ఏం వెళ్ళడం లేదు, ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటే రైడ్స్కి వెళ్ళినా మాకు పెద్దగా వ్యూస్ రావట్లేదు, ఎవరికొన్ను ఏ రైడ్ ప్లాన్ చేద్దామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఎందుకంటే వెళ్ళినా పెద్దగా వ్యూస్ రావట్లేదు. మా అయితే 1000 లేదంటే 500 లేదంటే 600, ఆ 600 కూడా ఏదో చూస్తున్నారు, లైక్స్ కూడా లేవు. ఆ లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. అంటే మేబీ వీడియోస్ నచ్చట్లేదేమో రైడ్ వీడియోస్, అందుకే మాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఎవరు ఆల్మోస్ట్ చాలా మట్టుగా ఎవరు వెళ్ళటం లేదు ఇక్కడ నాకు తెలిసిన సర్కిల్లో. రైడ్స్ కంటే మాత్రం ఎవరు ప్లాన్ చేయడం లేదు ప్రస్తుతానికి. తర్వాత కూడా తెలియదు ఇంకా, ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట అలా యూట్యూబ్ మీద. ఎప్పుడైతే వ్యూస్ రావట్లేదో ఇంట్రెస్ట్ పోతుందా, వేరే వేరే
వేస్ట్ వీడియోలకు వస్తున్నాయి అన్నమాట వ్యూస్ అనేవి. ఏదైనా కొత్తగా చేద్దామన్నా సరే ట్రై చేసినా సరే వ్యూస్ రాకపోతే ఇంకా మరి పూర్తిగా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అందుకే బట్ దీని గురించి అయితే మాత్రం మీకు అప్డేట్ చెప్తాను. ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను వాళ్ళు ఇది చేంజ్ చేశారా లేదా అనేది. అండ్ ఈ లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. చాలా షార్ట్ లాగ్ అనమాట, అలా పెడదామనేసి అనుకున్నాను. చాలా రోజులు అయింది కదా అనేసి. అండ్ బైక్ కూడా తీసి ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ అయిపోయింది. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి అనమాట, లాస్ట్ థర్స్డే నుంచి. అండ్ మళ్ళీ ఇదే కొంచెం గ్యాప్ రావడం, ఈరోజు కొంచెం ఎండ వచ్చిందనమాట. అండ్ ఇలాగైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం, ఎవరేం చేయలేరు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లెవెల్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.